श्रवस्तवं ज्येष्ठराज ब्रह्मणां ब्रह्मणस्पत युगपत्समवेतत्वं सुख विज्ञानयोरपि मनोयोगैकहेतुत्वात् अग्राह्यत्वं सुखस्य च। ఆ శ్లోకం చెప్పాలి, అది అయింది. తథాన్యేషాంచ భిన్నత్వాత్ యుగపచ్చిన్మనేష్యతే గుణానాం సమవేతత్వం జ్ఞానం చేర్న విశేషణాత్. వేదాంతంలో ఒక మౌలికమైన ప్రతిపాదన ఉన్నది, ఒక మౌలికమైన ప్రతిపాదన. వైశేషికులది, వైశేషికుల సిద్ధాంతాన్ని ఖండిస్తున్నారు అక్కడ శంకర్లు. ఆ వైశేషికుల యొక్క ప్రతిపాదన, ఆ మౌలికమైన ప్రతిపాదనకి పూర్తి తలక్రిందులో ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒకసారి క్లాసులో నేనేం చెప్పానంటే, దేహము నీవు కాదు, మనస్సు నీవు కాదు, నీ దేహము, నీ దేహము నీ కుర్చి, నీ పుస్తకం, నీ నా పుస్తకము అంటే నేను పుస్తకం వేరువేరుగా ఉంటాం కాబట్టి పుస్తకం నాది అనే ఒక సెన్స్లో మీరు అంటే అనంటే లేక నేనని అంటారు కదా. అలాగే దేహము కూడా నా దేహము అని అనండి, లేక నేను అని అనద్దు, అంత అజ్ఞానం వద్దు. ముందు నా దేహము దగ్గరికి వచ్చి నేను దేహ సాక్షిని, దేహాన్ని తెలుసుకునేవాడను. ఆ విధంగా దేహానికి మీకు కొంచెం దూరం మీరు క్రియేట్ చేసుకోవాలి అని చెప్పాను, పాఠం చెప్తున్నా. అలాగే మనస్సు ఉంటుంది, నా మనస్సు వరకు బాగానే ఉంది, కొంత పర్వాలేదు, నేనే మనస్సు అని అనుకోవద్దు. నా మనస్సు అంటే అప్పుడు మీకు మనస్సుకి నేను అనేదానికి కొంత డిస్టెన్స్, స్పేస్, ఆ స్పేస్ ఉంటుంది. అప్పుడు మీరు అది చాలా అవసరం అని నేను వివేక చూడమని శ్లోక సందర్భంగా చెప్పాను. చెప్తుంటే ఒక అమ్మగారు లేచి నన్ను ప్రశ్న అడిగారు, సత్సంగం ఉంటుందిగా, ఇక్కడైతే తలకాయ ఉపేసి పెట్టుకుంటారు, నేను నిన్న మనవి చేసినట్టుగా. ఇప్పుడు పొల్లండి దేహం మంది కాదని అన్నారు స్వామీజీ, అలా అంటారు కాబట్టి దాంట్లో వారికి దండం పెట్టి తీర్థం సాధన చేసుకుని దానికి వాళ్ళ స్వామీజీలు అసలు అన్నాయి అంటారు, వాళ్ళు అలాంటివి ఏమంటారు, తీర్థ ప్రసాదాన్ని ఇచ్చి పంపిస్తారు కాదండి. మీరు అనుగ్రహ భాష, అనుగ్రహ భాషలోనూ ఉంటుంది, దాంట్లో తత్వం ఏమీ ఉండదు. అనుగ్రహ భాషలో ఉన్నారంటే ఇంకా తత్వం ఏమీ ఉండదు. అప్పుడప్పుడు నన్ను అంటారు అదే అలవాటు, స్వామీజీ అనుగ్రహ భాషనే చేయండి. సరే అయిపోయాను, మీరు అనుగ్రహ భాషలో కాబట్టి ఏవో పై పై కాబట్టి నాలుగు చెప్పేసి నా దాన్ని నేను పొందాను, అలా ఉంటుంది. అనుగ్రహ భాషను ఎప్పుడు అన్ని అనుగ్రహ భాషల కంటెంట్ ఒక్కటే ఉంటుంది. కాకినాడలో అనుగ్రహ భాషణం అదే ఉంటుంది, విజయవాడలో అదే ఉంటుంది, మద్రాసులో అదే ఉంటుంది, ఢిల్లీలో అదే ఉంటుంది. ఇంకా దాంట్లో కంటెంట్ ఏం మారదు. ఏమిటా అనుగ్రహ భాషణం అంటే, జంతువునాన్ నరజన్మ దుర్లభం అన్నారు శంకరాచార్యులు, అలాగే మొదలవుతుంది. మనకి 84 లక్షల యువనది హిందీలో అంటారు, 24 లక్షల జీవరాశులు ఉంటే దాంట్లో మనం మానవులుగా పుట్టాము. మానవులవై పుట్టినందుకు మనం ధర్మాన్ని ఆచరించాలి, ధర్మబద్ధంగా జీవితాలి. ధర్మం అంటే ఏమిటి, అది మళ్ళీ వద్దు, అంతలో మళ్ళీ తత్వం అయిపోతుంది. ధర్మం అంటే ఏమిటని ఎక్కడో ధర్మం గురించి నేను ఎక్కడో పాఠం చెప్పుకుంటున్నాను, ఈ వచ్చిన ధర్మం అనగానే శాశ్వత ధర్మబోధ అనే గీతా శ్లోకంలో నేను ధర్మం గురించి కొంత విస్తారంగా చెప్పాను. శాశ్వత ధర్మం అనగానే దాన్ని ఈశ్వరుడు ఎలా రక్షిస్తాడు, అంత లోతుల్లో మనం వెళ్ళద్దు. మీరందరూ ధర్మబద్ధంగా ఉండాలి, ధర్మం పాటిస్తే పుణ్యం వస్తుంది, అప్పుడు దేవుడు మీకు మేలు చేస్తాడు. మీరందరూ భక్తిని బాగా చేస్తూ ఉన్నట్లయితే మీ కోరికలన్నీ తీరుతాయి, మీరు దాన ధర్మాలను చేస్తూ ఉండాలి. ఇంతే, దట్ ఈస్ ఆల్సో వండర్ఫుల్, దట్ ఈస్ నైస్. చెప్పిన దాంట్లో తేడా ఏం లేదు, ఇదే ఉంటుంది, ఇంకా వేరే ఏమీ ఉండదు. ఇది ఇది అనుగ్రహ భాషణ రూపంగా ఉంటుంది. ఎనీవే, నేను వివేక చూడాలని చెప్తూ ఇది చెప్పాను. నీవు దేహము కాదు, నీవు మనస్సు కాదు,
ఒక అమ్మగారు సత్సంగంలో ఒక ప్రశ్న వేస్తారు. సత్సంగం అనేది ఉంటే, ప్రశ్న వేయడం అనేది ఒకటి ఉంటే, అప్పుడు కొంత వివేకానికి కొంత తెలుసుకోవడానికి అవకాశం. నేను ఎప్పుడైనా సత్సంగం పెడదామని ఆశపడి అయ్యా మీరు ఏదైనా ప్రశ్న అడగండి అంటే ఎవరు మాట్లాడారు అలా మౌనంగా ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి ప్రోత్సాహం చేస్తే ఒక అతి తెలివితేటలు ప్రదర్శిస్తారు. అంటే చాలా మేము వినయంగా ఉన్నామని వాళ్ళు అనుకుంటున్నారు. నాకు ఒక ముట్టుగా ఉంటారని నాకు అనిపిస్తుంది. ఏమిటంటే అది మాకు అడగడానికి కూడా తెలియనంత అజ్ఞానులం మేము, మీరే చెప్పండి. అది మామూలు స్టాండర్డ్ స్టాక్. నేను ఒకసారి ఏమన్నానంటే అంత అజ్ఞానులు మీరైనప్పుడు నేను చెప్పడానికి నా ఇదే ఉండదమ్మా, మీకేమీ తెలియదు కూడా. అంత అజ్ఞానంలో మీరు ఉన్నప్పుడు నేను మాత్రం ఏం చెప్తాను మీకు? కాబట్టి మీరు భోజనం పట్టిస్తే నేను తినేసి వెళ్తాను, చాలా ఎర్లీ అవుతుంది ఖాయంగాను. అందుచేతను మీరు విశ్రాంతి తీసుకోండి, నేను ఎక్కడైనా విశ్రాంతి తీసుకుని ఒక గంట పోయిన తర్వాత వస్తాను, నాకు మీరు భోజనం పెట్టేస్తే తినేసి వెళ్ళిపోతాను. మీరు ఇప్పుడే పెట్టేస్తానంటే కూడా తినేసి వెళ్ళిపోతాను, అదే ప్యాక్ చేసి ఇచ్చేస్తే ఇప్పుడే వెళ్ళిపోతాను. అందుకే మొన్న నేను అలా చెప్పాను అనమాట. అంటే అలాగే స్వామికి మరి మరి మీరు అంత అజ్ఞానంలో ఉన్నప్పుడు, నేను ప్రశ్న అడగడం కూడా కష్టమే, అంత అజ్ఞానంలో మీరు ఉన్నప్పుడు ఏమడగాలో తెలియనంత అజ్ఞానం మీకు ఉన్నప్పుడు నేను చెప్పు ఉపయోగం ఏంటి? ఎనీవే, ఆ అమ్మగారు ఏం ప్రశ్న అడిగారంటే, నేను నేను సంగీతము నృత్యము ఈ రెండు నేను అభ్యాసం చేస్తూ ఉంటాను, అవి నా కళలు, నేను వాటిల్లో కొంత ప్రఖ్యాతి కలదు నాకు, అది ప్రొఫెషనల్, ఆవిడ ప్రొఫెషన్. సంగీతము నృత్యము అంటే, నృత్యము అనేది తీసుకోండి ముఖ్యంగా నృత్యం, నృత్యం అంటే దేహంతో మనస్సుతో కదా, నేను దేహంతో నృత్యం చేయాలి మనస్సుతో, ఆ రెండింటితోటే కదా. ఆ రెండు నువ్వు కాదని నువ్వు నాకు చెప్పి పెడితే నేను ఈ మిగిలిన జీవితాన్ని నా కళని నేను ఏ విధంగా నిర్వహించుకోవాలి అని అడిగాను. అడిగితే నేను చెప్పాను, అమ్మ మీ కళ గురించి నేనేం మాట్లాడను, సంసారము సంసారం నుండి విముక్తి, ఇది వేదాంతం యొక్క విచారం, వేదాంతం యొక్క సబ్జెక్ట్ అది. కళను ఏం చేయాలి అని అది వేదాంతం సబ్జెక్ట్ కాదు. మీరు నన్ను గట్టిగా అడిగితే నేను చెప్పే సమాధానం మీకు ఇష్టం కూడా అవ్వదు, కాబట్టి మీరు ఒక చేయండి, నేను మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్సర్ ఏంటంటే, మీకు జీవితంలో దుఃఖం అనేది ఉందా లేదా? దుఃఖము భయము అనుభవాలు వస్తున్నాయా లేదా? సఫరింగ్ సంసార దుఃఖము ఉన్నది కదా. దుఃఖము రెండు రకం, రెండే ఉన్నాయి, మూడోది ఉందేమో మీరు ఆలోచించి చెప్పండి. రెండే దుఃఖాలు ఉన్నాయి, శారీరక దుఃఖము మానస దుఃఖము రెండే ఉన్నాయి. ఫిజికల్ సఫరింగ్, మెంటల్ సఫరింగ్, మూడో సఫరింగ్ లేదు, రెండే ఉన్నాయి. ఈ రెండింటినీ కొంత కాకపోతే కొంతైనా తగ్గించే ఉపాయం వేదాంతం చెప్తుంది, రెండింటినీ పూర్తిగా అధిగమించే ఉపాయం కూడా వేదాంతం చెప్తుంది. అదే జ్ఞానము, వివేక జ్ఞానము అంటే అది. మీరు పూర్తిగా అధిగమించడానికి దారి, ఆ దారిలో నడిచేప్పుడు కొంత తేలిక పడతారు, ఆ దుఃఖం కొంత తగ్గుతుంది, ఆ తర్వాత పూర్తిగా పోతుంది. అది వేదాంతం యొక్క సబ్జెక్ట్ అని అది మీరు చెప్పంటే చెప్తా. మరి నృత్యం ఏం చేయాలి, సాహిత్యం ఏం చేయాలి, సంగీతం ఏం చేయాలి, అది మీరు అడగద్దు, నేను చెప్పను. ఇది టాపిక్, ఇది చెప్పమంటారా? మీరు నృత్యం ఎంత బాగా చేసినా మీకు శారీరక దుఃఖము మానస దుఃఖము రెండు ఉంటుంది. సంగీతం ఎంత పాడినా ఎన్ని మెడల్స్ తెచ్చుకున్నా శారీరక దుఃఖము మానస దుఃఖము రెండు ఉంటాయి. వాటి నుంచి కొంత తేలిక తేలికదనం, కొంత లైట్నెస్ మీకు కావాలన్నట్లయితే మీరు కొంత వివేకంతో జీవించడం అభ్యాసం చేయాలి. మీ డ్యాన్స్ మీరు చేయండి, పాటలు పాడండి, కానీ వివేకం మీకు ఉండాలి. ఆ వివేకం ఏమిటి అంటే, దేహంతో కొంచెం స్పేస్, ఒక్క పిసరింత స్పేస్ దేహంతో, అలాగే మనస్సుతో కొంచెం స్పేస్. అది మరీ కష్టం, దేహంతో స్పేస్ రావడమే కష్టం, కానీ మీరు కొంచెం అభ్యాసం చేస్తే దొరుకుతుంది. వివేకం మనస్సుతో స్పేస్ రావడం మరీ కష్టం, కానీ మీరు అభ్యాసం చేస్తే ముందు దేహంతో కొంచెం స్పేస్ వచ్చి మనస్సుతో కొంచెం స్పేస్ వస్తే మీరు జీవన్ముక్తులు అయిపోతారు, కృతార్థులు అయిపోతారు, సంసార దుఃఖం తగ్గుతుంది. కాబట్టి అలా ఆలోచించండి. డ్యాన్స్ ఏమవుతుంది, సంగీతం ఏమవుతుంది, అది కాదు ఆలోచించే పద్ధతి ఏం చెప్పాను. ఏమంటే ఈ డ్యాన్స్ చేసే వాళ్ళు ఉంటారే, 40 ఏళ్ళు వచ్చేప్పటికి ఇంకా డ్యాన్స్ చేయలేదు వాళ్ళు.
అంతేకాదు డ్యాన్స్ చేయలేకపోవడమే కాదు మెట్లు కూడా ఎక్కలేదు. డ్యాన్స్ చేయక్కర్లేదు మెట్లు ఎక్కాలి కదా, ఎక్కడికెళ్ళి మెట్లు కూడా ఎక్కలేదు. డ్యాన్స్ చేయడం మాట దేవుడే 40 లిమిట్ కట్ ఆఫ్ పాయింట్, అప్పుడు ఇంకా డ్యాన్స్ చేయడం మానేస్తాను, నా ఇంకా డ్యాన్స్ చేయలేదు. ఇలా కావటం ఇలా కొడుతూ ఉండాలంటే కొంచెం డ్యాన్స్ అంటే అలా నేలని కొట్టేస్తూ ఉండాలి, స్టేజ్ని ధర కొట్టేస్తూ ఉండాలి, అలా స్టేజ్ని ఇంకా కొట్టలేదు అయిపోతుంది 40 లిమిట్. ఇంకా ఆ తర్వాత ఎప్పుడైతే డ్యాన్స్ మానేస్తారో దే బికమ్ ఫ్యాట్ అండ్ ఆల్ ఇల్ ఎఫెక్ట్స్. డ్యాన్స్ చేస్తున్నంతకాలం బాడీ కండిషన్లో ఉంటుంది, డ్యాన్స్ మానేసిన వెంటనే ఇట్ కమ్స్ బ్యాక్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్. కాబట్టి డ్యాన్సులు పథకాలు అరంగేట్రం అవన్నీ సంసారంలో భాగంగా ఉంటాయి. కాబట్టి ఇది ప్రసంగం. ఇదంతా ఎందుకు చెప్పారంటే వివేక విచారము చాలా అవసరము, తత్వ విచారము చాలా అవసరం. ఈ వైశేషికులు ఏమంటారంటే ఆత్మ మనస్సు దేహము అని వేదాంతులు చెప్పే ఈ వివేకాన్ని వాళ్ళు చెడగొట్టి పెడతారు, అక్కడ మొదలుపెట్టారు. ఆ వివేకాన్ని పాడు చేస్తారు. ఎలా పాడు చేస్తారు? రాంగ్ థీసిస్ని ముందు పెడతారు. అవి ఆ స్ట్రక్చర్ని వాళ్ళు ఆలోచించి తయారు చేసిన స్ట్రక్చర్, తలకిందులుగా ఆలోచించి తయారు చేసిన ఒక తంత్రం. దానికి తంత్రము అని పేరు, వైశేషిక తంత్రము. వైశేషిక తంత్రము అంటే ఏదో ఒక స్ట్రక్చర్ని వాడు ముందు తయారు చేస్తాడు, ప్రతీది దాంట్లో కూర్చోబెడతాడు. వీటికి తంత్రములు అని పేరు. ఇప్పుడు ఏదైనా మీరు సపోజ్ ఈ మన హిందూ సమాజంలో ఉండే సంప్రదాయాలన్నీ అలాగే ఉంటాయి, అవన్నీ ఒక తంత్రంగా ఉంటాయి, ఒక తంత్ర రూపంగా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్రజాపతి గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన కుమార్తెలు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఇక్కడికి వచ్చాము అని ఏదో ఒక తంత్రం. ఇప్పుడు ఇంక ప్రతిదీ దాంట్లో ఫిట్ చేయాలి. అలాగే పౌరాణిక శివుడు ఉన్నాడు, ఆయనకేమో పార్వతి అని అదో తంత్రం. ఇప్పుడు పేరు కూడా అలాగే ఉంటుంది, శైవ తంత్రము అనే ఉంటుంది, రుద్రయామల తంత్రము అనే ఉంటుంది, అదో తంత్రం. ఇంక ఎవ్రీథింగ్ సృష్టి దాంట్లోనే ఉంటుంది, దుఃఖం దాంట్లోనే ఉంటుంది, సుఖం అంతా ఆ తంత్రంలో పెట్టి. అలాగే వైష్ణవ తంత్రము, శాక్తేయ తంత్రము, ఈ విధంగా ఈ తంత్రము కింద ఈ ఆధునిక కాలంలో ఈ తంత్రముల యొక్క రిలీజియస్ షేప్లో ఉన్నాయి ఈ తంత్రాలు. వేరే ప్రాచీన కాలంలో ఈ తంత్రములన్నీ ఒక ఫిలసాఫికల్ మోడ్లో ఉండేవి. దాంట్లో వైశేషిక తంత్రం ఉంది. ఆ తంత్రం ప్రకారం ఆత్మ ఉంటుంది, మనస్సు ఏమంటే సుఖము దుఃఖము ఆత్మధర్మము అంటారు. సుఖ దుఃఖాలు ఆత్మధర్మాలు, సుఖ దుఃఖాలు మనోధర్మములు, తెలుసుకోవడం జ్ఞానం ఆత్మస్వరూపం అలా మాట్లాడు. అలా మాట్లాడితే వేదాంతమే ఉంది. సుఖ దుఃఖములు ఆత్మధర్మములు అంటాడు. అయితే దుఃఖము తెలిస్తే దుఃఖం అవుతుందా, తెలియకుండా దుఃఖం అవుతుందా? తెలిస్తేనే దుఃఖం అవుతుంది. అప్పుడు జ్ఞానం అనేది ఒకటి ఉండాలి. దుఃఖము అవ్వాలంటే జ్ఞానం కూడా ఉండాలి, జ్ఞానం లేదంటే దుఃఖం ఉండదు. ఈ జ్ఞానము దేని ధర్మము అని అడిగితే ఆత్మధర్మము అంటాడు. ఇప్పుడు ఆత్మ తనలో ఉండే సుఖాన్ని తనే తెలుసుకుంటుంది అని ఆ రకమైన వైరుధ్యాలు వస్తాయి. అది మనం క్రితం క్లాసులో విస్తారంగా చూశాం. ఆత్మ ఎందే సుఖధర్మం, సుఖము ఉన్నట్లు, సుఖము లేక దుఃఖం ఉన్నట్లయితే జ్ఞానం కూడా ఆత్మధర్మమే అయితే వైరుధ్యం వస్తుంది. తనను తానే తెలుసుకుంట అనే వైరుధ్యం వస్తుంది. పైగా ఆ వైరుధ్యం అక్కడితో ఆగదు, ఇంకా వాళ్ళ తంత్రంలో ఇంకా సమస్యలు ఉన్నాయి. జ్ఞానం ఎప్పుడు పుడుతుంది? ఆత్మకి మనస్సుతో సంయోగం వల్ల జ్ఞానం పుడుతుంది. ఏమండి, ఇప్పుడు సుఖం ఉన్నది, సుఖము దేని ఉంటుంది? ఆత్మధర్మము. జ్ఞానము ఎప్పుడు, జ్ఞానం పుడుతుంది ఎప్పుడు పుడుతుంది? మనస్సంయోగం వల్ల పుడుతుంది. ఇప్పుడు మనస్సంయోగం వల్ల జ్ఞానం పుడుతుంది, ఆ జ్ఞానం వల్ల ఆత్మయందని సుఖము తెలియబడుతుంది. దాంట్లో అది వైరుధ్యాలు చాలా ఉంటాయి. అది మనం క్రితం క్లాసులో విస్తారంగా చూశాం. ఇప్పుడు సుఖ దుఃఖములే కాదు, కామము అంటే కోరిక, ఇచ్ఛ, ద్వేషము, రాగము, ఇవన్నీ కూడా ఆత్మధర్మములే అంటాడు. ఇవన్నీ ఆత్మధర్మములే. జ్ఞానము కూడా ఆత్మధర్మం.
అనే వాదము వైశేషికులు దేనికలదో దాన్ని ఖండిస్తున్నారు. యుగవత్ సమవేతత్వం అదే అయింది. తథాన్యేషాంచ భిన్నత్వాత్ యుగపచ్చన్మనేష్యతే గుణానాం సమవేతత్వం జ్ఞానం చేన్న విశేషణాత్. ఈ కార్యక్రమం కొంచెం కఠినంగా ఉంటాయి. వాటి అన్వయం దగ్గర నుంచి సమస్య ఉంటుంది. మీకు ఆ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూడగానే తెలిసిపోతుంది దాంట్లో ఉండే ఇబ్బంది. ఆయన కష్టపడి ట్రాన్స్లేషన్ ఇచ్చారు. ఆయన ఈ ట్రాన్స్లేషన్ చేసిన ఆయన ఎవరంటే జగదానంద, బాగా మంచి విద్వాంసులు, చాలా సమర్థులు, లేకపోతే చేయలేరు ఆ ట్రాన్స్లేషన్. ఇప్పుడు యుగ తథా అన్యేషాంచ, ఇప్పుడు ఎలా అయితే సుఖము జ్ఞానము రెండు ఆత్మధర్మములే అని చెప్పడంలో సమస్య ఉంటుంది. అది ఇక్కడ పై శ్లోకంలో విద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే అగ్రాహ్యత్వం సుఖస్యచ, సుఖము దుఃఖము కూడా. సుఖము ఆత్మధర్మం అయితే జ్ఞానము కూడా ఆత్మయందు మనస్సంయోగం చేత పుట్టితే ఆ జ్ఞానం వల్ల ఈ సుఖము గ్రహింపబడదు అని అదొక ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ నేను గుర్తు చేస్తాను. ఇప్పుడు జ్ఞానము సుఖము ఈ రెండు ఉన్నాయి. జ్ఞానం ఎప్పుడు పుడుతుంది? మనస్సుతోటి ఆత్మకి సంయోగం ఏర్పడినప్పుడు జ్ఞానం పుడుతుందంటాడు. ఆత్మ మనస్సంయోగేన జ్ఞానం ఉత్పత్తి అది వాళ్ళ సిద్ధాంతం. ఆత్మకి మనస్సుతో సంయోగం చేత జ్ఞానం పుడితే ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక సంయోగం వల్ల ఒక గుణం పుడుతుంది, రెండు గుణాలు పుట్టవు. ఇప్పుడు ఆత్మ యొక్క సంయోగము మనస్సుకి వచ్చినప్పుడు జ్ఞానం పుడుతుందా సుఖం పుడుతుందా? ఏదో ఒకటే పుడుతుంది, రెండు పుట్టదు. జ్ఞానం పుట్టిందంటే సుఖం పుట్టదు, సుఖం పుట్టిందంటే జ్ఞానం పుట్టదు. ఎప్పుడైతే రెండు ఒకే సంయోగం చేత రెండు పుట్టవని మీరు ఎప్పుడైతే అన్నారో సుఖము యొక్క జ్ఞానము సంభవమే కాకుండా పోతుంది. సుఖాన్ని సుఖము యొక్క జ్ఞానం ఉండదు. కానీ మన అనుభవం ఎలా ఉంది? సుఖము యొక్క జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఆ రెండు కూడా ఆత్మయందు కలిసి ఉన్నాయి, ఆత్మధర్మములే అని చెప్పుకుంటే పొసగదు అని మనం పైన చెప్పాం. అదే హేతుతో ఇచ్ఛ ద్వేషము మొదలైన వాటికి కూడా ఆత్మధర్మములు అని చెప్పుట పోసాగదు. ఓకే. తథా అన్యేషాంచ భిన్నత్వాత్ యుగపత్ జన్మ నేష్యతే. అందాము తథా అదే విధముగా అన్యేషాంచ ఇచ్ఛా ద్వేషము మొదలైనవి కూడా భిన్నత్వాత్ జ్ఞానము కంటే భిన్నములు కనుక యోగపత్ ఒకే పర్యాయము అనగా జ్ఞానముతో పాటుగా జన్మ ఆత్మయందు ప్రకటమగుట ఇష్యతే అంగీకారము కాదు. ఇప్పుడు సుఖము పుట్టి సుఖము యొక్క జ్ఞానము పుట్టి రెండు ఒకే సంయోగం చేత అలా అవుతాయి అని మీరు చెప్పడము కుదరదు. కానీ లోకస్సును వేరనుకోండి, సమస్య లేదు. సుఖం మనస్సులో పుట్టండి, మనస్సులో పుట్టిన సుఖాన్ని ఆత్మ జ్ఞానస్వరూపంగా తెలుసుకుంటుంది, అలా సమస్య లేదు. కానీ సుఖము ఆత్మలోనే ఉంటుంది, జ్ఞానము ఆత్మలోనే ఉంటుంది. ఆ ఆత్మకి మనస్సుతో సంయోగం ఏర్పడినప్పుడే జ్ఞానం వస్తుందని అన్నప్పుడు ఆ సుఖము యొక్క గ్రాహ్యత్వం అంటే సుఖము తెలియట అనేది సంభవమే కాకుండా అని పైన చెప్పాం. అదే ఆర్గ్యుమెంటు మిగిలిన ఇచ్ఛా ద్వేషము మొదలైన వాటికి కూడా అన్వయిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే సుఖ దుఃఖ ఇచ్ఛా ద్వేష కామ సంకల్ప ఇవన్నీ ఆత్మధర్మములు అంటారు. ఇవన్నీ ఆత్మధర్మములు అయితే ద్వేషము ఆత్మధర్మం అయితే ద్వేషము తెలుస్తూ తెలియట అది దేని ధర్మము? అది ఆత్మధర్మం. ద్వేషం పుట్టిన వెంటనే తెలుస్తుంది. ఏ క్షణంలో ద్వేషం పుట్టిందో అదే క్షణంలో ఆ జ్ఞానం కూడా కలుగుతుంది. మనకి ద్వేషం కలిగినట్టుగా తెలుస్తూ ఉంటుంది. అప్పుడు మరి యుగపత్ ఆత్మధర్మములైతే జ్ఞానము అది పుట్టి ద్వేషము పుట్టి అది అంగీకారము కాదు. ఇక ఇంక రెండో ఆర్గ్యుమెంట్, గుణానాం సమవేతత్వం జ్ఞానం చేతున విశేషం, అది రెండో ఆర్గ్యుమెంటు. అనే రెండో ఆర్గ్యుమెంట్ ఏంటంటే చూడండి, ఇక్కడ
ఓకే, సమవాయం అంటాడు. అంటే జ్ఞానము ఇచ్ఛ రెండు కూడా ఆత్మయందు గుణములుగా కలిసి ఉంటాయి, విడదీయరాని విధంగా కలిసి ఉంటాయి. గుణానాం సమవేతత్వం, ఇక్కడ గుణం అంటే సత్వరజస్తమో గుణాలు కాదు, ఇచ్ఛాద్వేషము మొదలైన గుణములు జ్ఞానముతో పాటుగా సమవేతత్వం ఉంటుంది. గుణానాం జ్ఞానం సమవేత, గుణానాం సమవేతత్వం అని. కాబట్టి జ్ఞానం కూడా ఉంటుంది, జ్ఞానము ఉంటుంది, గుణాలు ఉంటాయి, అవి రెండు సమవేతములై ఉంటాయి. అంటే విడదీయరాని విధంగా కలిసిపోయి ఉంటాయి. కాబట్టి గుణములు ఉంటాయి, జ్ఞానము ఉంటాయి, సుఖ ఇచ్చా ద్వేషము ఇచ్చాది గుణములు ఉంటాయి, జ్ఞానము ఉంటాయి. కాబట్టి ఆ జ్ఞానం చేత ఆ గుణాలు ప్రకాశించేస్తూ ఉంటాయి. అంతేగాని గుణం పుట్టడం మళ్ళీ జ్ఞానం పుట్టడం, ఈ జ్ఞానం చేత ఆ గుణం తెలియబడటం ఇన్ని అక్కర్లేదు అని అలాగ వాడు ఆర్గ్యుమెంట్ మారిస్తే, ఒకవేళ అలాగ ఆర్గ్యుమెంట్ మారిస్తే అప్పుడు అది అంగీకారము కాదు. ఇది చేతన అది అంగీకారము కాదు. ఎందుకైతే అంగీకారము కాదు? విశేషణాత్. చూసారా ఈ అన్వయం, ఈ అన్వయం ఎలా ఉంటుందో? విశేషణ విశేషణాత్ అంటే ఏం కష్టం ఉంది? కారికలో పదాల్లో కష్టం ఏముండదు. రామాతు పంచమే ఏకవచనం విశేషణాత్, విశేషణము వలన. ఆ ఆర్గ్యుమెంట్ని ఎలా కౌంటర్ చేసినట్టు అదే మరి అందుకే ఈ పుస్తకం కూడా ఎదుర్కొన్నా పెట్టుకున్నాను నేను. ఆనందగిరి మనకేమీ పెద్ద హెల్ప్ చేయట్లేదు. అక్కడ ఆయన ఏవో అవతారికలు రాసి గురి పెట్టేశారు, పెద్ద హెల్ప్ చేయట్లేదు. మీకు తెలుగు పుస్తకంలో ఏమైనా హెల్ప్ చేశారేమో చూద్దాం. ఆనందగిరి చేయకపోతే తెలుగు పుస్తకంలో చేసే అవకాశం తక్కువ, ఎందుకంటే ఆనందగిరి బేసిస్ మీద వచ్చింది ఆ తెలుగు పుస్తకం. దీనికి నేను తెలుగులో ఉన్నది చదువుతాను, మీరు వినండి. ఈ అర్థమునే విశదపరచుచున్నారు అని రాశారు. అది ఆనందగిరి రాసిన దానికి అనువాదం అది చూద్దాం. జ్ఞానము వలన ఇది తథాన్య దుఃఖము మొదలు అవతారిక సుఖము వలె దుఃఖ ఇచ్ఛా ద్వేష ప్రయత్నములు కూడా స్వనిష్ట జ్ఞానము చేత గ్రాహ్యములు కామని చెప్పుతున్నారు. సో అంటే ఆత్మ ఆత్మయందు జ్ఞానం ఉంటుంది, ఆత్మయందే దుఃఖ ఇచ్ఛ దుఃఖము ఇచ్చా మొదలైనవి ఉంటాయి, అవి ఆత్మచేతనే తెలియబడతాయి అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో అది అంగీకారం అవుతుంది కాదు అని చెప్తున్నారు. బాగానే ఉంది. ఇప్పుడు దాని వివరణ తాత్పర్యం, శ్లోకానికి తాత్పర్యం. దుఃఖము మొదలగు ఇతర గుణములు పరస్పరము విలక్షణముల వలన జ్ఞానసుఖముల వలె తన ఉత్పత్తి స్థానం నందే ఉన్న జ్ఞానముతో సమానముగా పుట్టనేరవు. ఏం అర్థమైందో చెప్పండి. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. మీకు ఏం తెలిసిందో చెప్పండి. దాన్ని ఆయన ఏదో కింద మీద కూడా ఆనందగిరికి దుమ్ములు పెట్టి ఒక వాక్యం చేశారని అర్థం అవుతుంది తప్ప అంతకు మించి నాకేం అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైందేమో చూడండి, మళ్ళీ చెప్తా చూడండి. అంటే మరి కష్టపడితే ఏమైనా తెలుస్తుందేమో. దుఃఖము మొదలకు ఇతర గుణములు పరస్పరము విలక్షణములు ఒకటి వలన జ్ఞానసుఖముల వలె తన ఉత్పత్తి స్థానములందే ఉన్న జ్ఞానముతో సమానముగా పుట్టనేరము. ఆత్మమన సంయోగం అనేక కార్యములకు హేతువు కాదని చెప్పబడెను. చకారము వలన విషయ విషయములు ఏకాంశములు కావని చెప్పిన అంశములు గ్రహింపవలను. ఇతర జ్ఞానములగా ఆత్మయని చెప్పినమన్నను జ్ఞాతము సుఖం జ్ఞాతం దుఃఖము అను వ్యవహారము వలన సుఖాదులకు విశేషణము జ్ఞానము విశేష్యములకు సుఖాదులతో కలిసి ఒకచోటనే ఉండనేరదని చెప్పుచున్నారు అని రాసిపెట్టారు. ఎలాగంటే అలా అయితే, అలా అయితే చాలా కష్టం కదా. ఏమన్నా మీకు ఏమైనా అర్థమైందండి? తెలుగు పుస్తకాలు పట్టుకున్నారు కదా, ఒక్క ఏమైనా తెలిసిందండి దాంట్లో. జగదానంద ఆయన అలా ఉంటుంది, విల్ బి సర్టన్లీ మేకింగ్ థింగ్స్ ఎల్ విల్ మోర్ క్లియర్ దెన్ దాట్. యాజ్ అదర్ క్వాలిటీస్ ఆర్ ఆల్సో ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్ లైక్ నాలెడ్జ్ అండ్ ప్రెషర్. దుఃఖం గురించి చెప్పి జ్ఞానము దుఃఖము జ్ఞానము సుఖము అవి ఒకదాని నుంచి ఒకటి భిన్నంగా ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయి. దే కెనాట్ బి ప్రొడ్యూస్డ్ అట్ ది సేమ్ టైం. క్లియర్గా ఉంది కదా ఇంగ్లీష్లో, ఆ మాత్రం ఇంగ్లీష్ వస్తే తెలిసిపోతాం.
ఇఫ్ ఇట్ బి కంటెండెడ్ అలా కాకుండా మీరు ఇలా అన్నట్లయితే దట్ ది నాలెడ్జ్ ఆఫ్ ది క్వాలిటీస్ ఈజ్ నథింగ్ బట్ దేర్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ వన్ అండ్ ది సేమ్ సెల్ఫ్ వి సే నో అదే ఇప్పుడు నేను ఇంతదాకా చెప్పింది అదే ఇది జ్ఞానము సుఖము రెండు కూడా సమవాయ సంబంధం చేత ఆత్మయందు ఉన్నాయి విడదీయరాని విధంగా ఆత్మయందు ఉన్నాయి అలా ఉండడం చేతనే అవి ప్రకాశిస్తాయి ఇంకా వేరే ఈ జ్ఞానం వెళ్ళే ఆ దుఃఖాన్ని ప్రకాశింపజేసింది అని వేరే ప్రయత్నం ఏమి అక్కర్లేదు అని మీరు అన్నట్లయితే గుణానాంచ గుణానాం సమవేతత్వం జ్ఞానం చేత్ అన్నట్లయితే నా మేము అంగీకరించము విసే నో ఎందువల్ల విశేషణాత్ ఆయన చక్కగా రాశాను ఈ రోడ్ ఇన్ సచ్ ఎ వే దట్ నేను ఇందాకటి నుంచి ఆ విశేషణాత్ని ఎలా చెప్పాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నది తక్కువని క్లియర్ అయింది విశేషణాత్ పంచమే ఏకవచనం ఫర్ చూడండి ఫర్ అని రాసి కామా పెట్టారు అంటే ఇందువల్ల నాకు పంచమే చెప్పినప్పుడు ఈ కారణం హేతువు కదా అది ఫర్ దే ఆర్ క్వాలిఫైడ్ బై నాలెడ్జ్ ఇప్పుడు సుఖము దుఃఖము జ్ఞానము ఇలా ఈ గుణాలన్నీ ఆత్మయందు ఉన్నాయి పక్క పక్కన ఉన్నాయి ఇదే అవన్నీ కలిసి పుట్టడాలు ఇవేమీ లేవు జ్ఞానము ఆత్మయందు ఉన్నది సుఖము ఆత్మయందు ఉన్నది దుఃఖం ఆత్మయందు ఉన్నది కాబట్టి ఉన్నవి ఉన్నట్టుగా ఉన్నాయి కాబట్టి జ్ఞానము ఉంది సుఖం ఉంది దుఃఖం ఉంది ఆత్మయందే ఉంది సమవాయ సంబంధం చేత అంటే విడదీయరాని సంబంధంతో ఉన్నాయి అని మీరు చెప్తే అది అంగీకారం కాదు ఎందుకంటే విశేషణాత్ ఎప్పుడు కూడా సుఖమునకు జ్ఞానం విశేషణంగా ఉంటుంది సుఖము తెలిసిన సుఖమా తెలిసిన తెలియని సుఖమా మీరు చెప్పండి తెలిసిన సుఖము అంటే ఇప్పుడు ఈ తెలియటానికి జ్ఞాన సుఖానికి విశేషణమైంది దుఃఖము అంటే మీకు తెలుస్తుందా దుఃఖం లేదా తెలుస్తుంది అంటే జ్ఞానం విశేషణమైంది దుఃఖానికి అవి ఇప్పుడు ఈ టేబుల్ మీద ఇది ఉంది ఇది ఉంది ఇది ఉంది అలా ఉన్నట్లయితే దీనికి సంబంధం ఏం లేదు ఒకే టేబుల్ మీద ఉన్నా పరస్పర సంబంధం లేదు అనే అలాగే సుఖములు దుఃఖము దుఃఖము ఇచ్ఛా ద్వేషము జ్ఞానము ఒకే ఆత్మయందు ఉన్నాయి అని చెప్తే అది అంగీకారం కాదు ఎందుకంటే ఈ సుఖము తెలియబడుతోంది ఈ జ్ఞానం వెళ్ళి సుఖానికి విశేషణం అవుతుంది ఎంత బాగా ట్రాన్స్లేట్ చేశారు ఏదైనా పుస్తకం తయారు చేస్తే రెస్పాన్సిబుల్గా పూచి ఉండాలి ఇట్ మస్ట్ బి రెస్పాన్సిబుల్ ఎక్కడ లేకపోతే దూరంగా ఉండాలి అంతేగాని ఏదో ఆనందగిరి టేకలు పట్టుకుని దానికి దుమ్ములు పెట్టేసి తాత్పర్యము అని రాసినందుకు గాను ఆ శ్లోకంలో ఉండే పదాలకి తాత్పర్యానికి కొంత పొంతనం ఉండాలి కదా అలాగా చేయటంలో ఏదో అలా అనిపించింది రోలాంటుకోకండి ఇతరులను ఒక వ్యక్తిని విమర్శించలేదు నాకు తాత్పర్యం వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు కానీ ఎఫర్ట్ ఈస్ నాట్ సాటిస్ఫాక్టరీ అని అనిపించింది అట్లీస్ట్ ఇది చూసి అర్థం చేసుకుని రాసేసారు ఎప్పుడు కూడా ఆనందగిరిని రాసేసి తాను పెట్టి ఆనందగిరిని రాసేయకూడదు ఏం చేయాలంటే ఆనందగిరిని చదువుకోవాలి అప్పుడు ఆ శ్లోకానికి అనువాదం చేయాలి అలా చేయాలి ఉపదేశ సహస్రం ఎవరు పట్టించుకోలేదు దాన్ని ఎందుకంటే దాంట్లో కార్యక్రమం చాలా నిష్కర్షగా ఉంటాయి ఉండ వదలగొట్టినట్టు చెప్తారు ఆయన ఖండించి బాధేస్తారు దేన్ని లెక్క చేయరు ఆ లక్షణం ఒకటి కారికల యొక్క స్వభావమే అన్వయము అది కఠినంగా ఉండటం అని ఇది ఒకటి అష్టావక్ర గీత కూడా ఇలాంటిదే అష్టావక్ర గీత కూడా ఎవడు వ్యాఖ్యానాలు రాయదు దాన్ని ఎవడు వ్యాఖ్యానం రాయదు ఇంకే వీటికి సింపుల్గా ఉండే వాటికి వ్యాఖ్యానాలు రాస్తారు తప్ప ఇప్పుడు భగవద్గీతకి వేరే వ్యాఖ్యానాలు ఉన్నాయి అష్టావక్ర గీతకి ఒక్క వ్యాఖ్యానం లేదు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఎవరో ఒక మహాత్ముడు చేసి పెట్టాడు చేశారు అలాగే తెలుగు అనువాదం కూడా ఎవరో చేశారు చిన్నయస్వామి చేశారు తెలుగులో అనువాదం కూడా ఎవరు రాయరు ఎందుకంటే కఠినంగా ఉంటాయి ఏవో కొన్ని ఇటువంటి ఎక్సెప్షన్స్ మినహాయించి ఉపదేశ సహస్రం కూడా ఆ టైం టెక్స్ట్ అష్టావక్ర గీతలో మీ కథలు మీ పురాణాలు మీ కోరికలు మీ నమ్మకాలు ఇవేముండవు ఉండకూడమే కాదు వాటి అన్నింటినీ ఒక కట్టకట్టే అవలు మానేస్తారు తీసుకుంటే అష్టావక్ర మహర్షి
అష్టావక్ర మహర్షి కుండ వదలుకుంటున్నట్టు చెప్తాడు. నాకు ఎందుకునో గుర్తుకొచ్చి మీకు చెప్తున్నాను, ఆయన గర్భంలో ఈ కథ ఇలా ఉంటుంది. గర్భంలో ఉండగానే తండ్రి వేదాలు పురాణాలు స్మృతులు వల్లించేవట. ఈ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు వేద మంత్రాలు ఏవో వల్లిస్తూ ఉండేవాడు, స్మృతి గ్రంథాలు ఏవో వల్లభం స్మృతి యాజ్ఞవల్క స్మృతి ఏవో వల్లిస్తూ ఉండేవాడు, అలాగే పురాణాలు ఏవో వల్లిస్తూ ఉండేవాడు. చాలా ఆర్థడాక్స్ తండ్రి. ఈ గర్భంలో ఉన్న శిశువు ఓసారి అంటాడు, నువ్వు వల్లిస్తున్నవన్నీ ఎందుకు పనికిరావు అంటాడు. అంటే ఆయన స్టన్ అయిపోతాడు. మహాపండితుడు సమాజంలో కుండలాలు శాలువలు దుశ్శాలువలు ఇలాగంటి వ్యవహారం బిందులు కంకణాలు ఆయనకి అష్టావక్రుడు తండ్రి. వీడు ఇంకా పుట్టలేదు, వీడు పుట్టాడు ఇంత ఉన్నాడని అనొచ్చు, ఇంకా పుట్టలేదు వీడు. గర్భంలో ఉండి నువ్వు చెప్పినవన్నీ కూడా వ్యర్థమే. ఎందుకురా వ్యర్థం ఎందుకురా, నేను ఇప్పుడే వాజపేయి యాగం యొక్క కల్పం అంతా కూడా వల్లించాను, అది వ్యర్థం ఎందుకు అయిందిరా అంటే, నువ్వు కర్తవ్య కాదు కనుక స్వర్గం మిథ్య కనుక. వాజపేయి యాగం చేసేవాడి నేను, స్వర్గం నాకు ఫలవని కదా నువ్వు అనేది, నువ్వు యథార్థంగా కర్తవ్య కాదు స్వర్గం మిథ్య అని ఆ గర్భంలో ఉన్నవాడు తండ్రికి ఒళ్ళు మండిపోయింది. ఇంకా పుట్టక ముందే నువ్వు ఇంతలాగా ఉంటే ఇంకా పుట్టిన తర్వాత నన్ను నువ్వు భోజనం కూడా చేయలేమేమో అని ఎనిమిది వంకరలతో పుట్టు అని శాపం ఇచ్చాడు తండ్రి. శాపం ఇచ్చాడు పుట్టని కొడుకు లోపల నుంచి గర్భం నుంచి హాహా అని నవ్వాడు. ఎనిమిది వంకరలు ఎవరికి నవ్వి నవ్వాడు. సరే పుట్టాడు ఎనిమిది వంకరలతోటి పుట్టాడు. 12 ఏళ్ళ వయస్సు వచ్చింది. వయస్సు వస్తే జనక మహారాజు వేదాంతులందరినీ ఒక చోట సమావేశం చేసి వేదాంత చర్చ చేస్తున్నాడు. జనక మహారాజు చేస్తుంటే ఈయన వెళ్ళాడు. సమావేశం నడుస్తోంది, అందరూ చర్చలోకి చూస్తున్నారు పండితులు ఒకరు. ఈయన వెళ్ళాడు ఆ గుమ్మంలో అడుగు పెట్టగానే 8 వంకరలతో ఉంటాడు. ఇతన్ని చూసి వాళ్ళందరూ భక్తుమన్నట్టు అష్టావక్రుడిని చూసి. జనకుడు కూడా నవ్వు ఆపుకున్నాడు, ఎందుకంటే అతను హోస్ట్ కనుక. వాళ్ళు నవ్వడం చూసి అష్టావక్రుడు మళ్ళీ భక్కుమని ఇతను నవ్వాడు. నవ్వేసి అలా అనేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఈ లెఫ్ట్ ది ప్లేస్. జనక మహారాజా సభలు పూర్తి చేసి ఒక భటుణ్ణి అరే ఆయన్ని ఫాలో అవ్వమని చెప్పాడు. వాడు ఆ భట్టును ఫాలో అయ్యాడు. సభ పూర్తి అయిన తర్వాత ఎక్కడున్నాడు ఆయన అని వెతికి పట్టుకున్నాడు. ఒక భట్టుని పంపించాడు కదా ఈయన వెనకాల, ఎక్కడో నదీ తీరాడు ఎక్కడో సత్రంలో రెండు వెతుకుని తిని కూర్చుని ఉన్నాడు ఆయన అష్టావక్రుడు. వెళ్ళి నమస్కారం చేశాడు. అయ్యా నాకు సందేహం మీరు చెప్పారా, ఏమిటో చెప్పు అంటే వాళ్ళు ఎందుకు నవ్వారో నాకు అర్థమైంది, నాకు కూడా నవ్వు వచ్చింది, నేను అవ్వలేకపోయాను, కానీ మీరు ఎందుకు నవ్వారు అని అడిగాను. అడిగితే ఆయన ఏం చెప్పాడు అంటే, నువ్వు తోలు వ్యాపారస్తులందరినీ ఒక చోట చేర్చి చర్చలు చేస్తున్నావు కాబట్టి నాకు నవ్వు వచ్చింది, అది ప్రజల్లాగా నవ్వు వచ్చింది. అంటే తోలు వ్యాపారస్తులా వాళ్ళందరూ అంటే అవునన్నా, మరి వాళ్ళందరూ వేదాలు చదివారయ్యా, కానీ తోళ్ల వ్యాపారం చేసేవాడికి వీళ్ళకి ఏమీ తేడా లేదు, ఎందుకు తోళ్ల వ్యాపారం అన్నాడు. అంటే ఎందుకని, ఎందుకేమిటి దేహం, నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరో వాళ్ళకి తెలుసా, నేను వచ్చాను అక్కడికి, వచ్చిన నేను ఎవరు, ఆత్మస్వరూపుణ్ణి కదా, నా దేహాన్ని చూసి వాళ్ళు నేను అనుకుని భ్రమపడ్డారా లేదా, వాళ్ళు తోళ్ళు తోళ్ళ వ్యాపారం అనే వాళ్ళ కదా. అంటే అవును, ఆ తోళ్ళ వ్యాపారం అందరినీ పెట్టి నువ్వు ఆత్మవిచారం చేసేవా లేదా, అందుకోసం నేను నవ్వేళ్ళు వలీ నవ్వి అష్టావకారం. అప్పుడు పదాల మీద పడి నన్ను మీరు ఉద్ధరించాలి అంటే నీకు చెప్తాను అన్నాడు. ఎందుకంటే నువ్వు వివేకవంతుడివి, నేను వెళ్ళిపోతే వెనకాల నా అడ్రస్ పట్టుకుని మరీ వచ్చి నువ్వు వచ్చావు కనుక, నేను చెప్పిన మాట నీకు నచ్చింది కనుక, ఫస్ట్ టైం నా తండ్రికే నచ్చలేదు నేను చెప్పిన మాట, ఫస్ట్ టైం నచ్చిన వాడు నువ్వు ఒకడు కనుకుంటావు,
నీకేం కావాలో చెప్పండి. అడిగితే ముక్తి ఎలా లభిస్తుంది మహాశయ అని అడిగాడు. అడిగితే విషయాన్ విషమత్యజ సమత్వం అంటూ డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తాను. డైరెక్ట్ ఉన్న బదులు ముఖ్యంగా చెప్తాను. ఇంకా దానికి వ్యాఖ్యానాలు ఏమీ లేదు. మీకు అర్థమైతే ఇది అర్థం చేసుకోవడం, జీవించడం, లేదా జరిగిన ఉంటాయి. అష్టావక్ర గీత ఆ విధంగా అష్టావక్ర గీతని పోలిన ఉపదేశ కారకాలు ఎలా ఉంటాయో చూసారా, కఠినంగా ఉంటాయి. అన్వయించటం ఇంకా అష్టావక్ర గీత సరళంగా ఉంటుంది. అన్వయం అది తేలిక. విషయం చాలా లోతుగా ఉంటుంది, అన్వయం సరళంగా ఉంటుంది. ఇది విషయం అంతే లోతు ఉంటుంది, అన్వయం కఠినంగా ఉంటుంది. అదే అష్టావక్రుడు చెప్పాడు 270 శ్లోకాలు, దాన్ని అష్టావక్ర గీత అంటారు. ఇప్పుడు చెప్పండి, గుణానాం సమవేతత్వం, ఇచ్చాద్వేషము మొదలైన గుణములు ఆత్మస్వరూపముతో సమవేతములై ఉండును అనగా విడదీయరాని విధముగా కలిసిపోయి ఉండును. జ్ఞానంచ జ్ఞానము కూడా అటులనే ఉండును. చేత్ అన్నచో నా అంగీకారము కాదు. విశేషణాత్ ఎందువలనగా ఈ సుఖము దుఃఖము మొదలైనవి జ్ఞానము యొక్క విశేషణము కలిగి ఉన్నవి. అనగా తెలిసే సుఖము తెలిసే దుఃఖము అనే విధంగా అనుభవానికి వస్తున్నాయి. అది శ్లోకం. అంత కష్టపడాల్సి వచ్చింది. కాబట్టి అనువాదం చేయాల్సి వస్తే ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఆ విధంగా దాన్ని అనువాదం చేయాలి. విశేషణము ఉండుట వలన అని పెట్టి అనగా అని స్పష్టంగా ఈ అనువాదం. నాకు ఈయనంటే చాలా ఇష్టం. నేనేమో ఆయన ఆయన మేనంతకుడుగా మేనమాకుడుగా నేను పేరు చూశాను, మనిషిని కూడా చూడలేదు. కానీ ఆయన పడ్డ శ్రమ నేను అర్థం చేసుకోగలను. ఆయన ఆనందగిరి చూసి శ్లోకం చూసుకుని జాగ్రత్తగా ఇంగ్లీష్లో పెట్టాడు. జ్ఞానేనైవ విశేషత్వాత్ జ్ఞానాప్యత్వం స్మృతేస్తథా సుఖం జ్ఞాతం మయేత్యేవం తమా జ్ఞానాత్మకత్వతః. ఆనందగిరి బాగా రాశాడు, తదేవ విషదయతి తదేవ విషదయతి అంటే పై శ్లోకంలో చెప్పిన దాన్నే ఇంకా స్పష్టంగా వివరిస్తున్నారు. ఈయన ఆనందగిరికి అనువాదం చేశారని మీకు తెలిసిపోతుంది. మీరు చూడండి మీకేముంది అక్కడ, ఆ విషయమునే విషదపరచుకున్నారు అనుందా? అలా ఉంది కదా. ఇప్పుడు విషదయతికి విషదపరుచుకున్నారు అని రాయకపోతే మరింత స్పష్టముగా వివరిస్తున్నారు అని ఏదో రాయొచ్చు కదా. అంటే ఆ మాత్రం కష్టం కూడా పడకుండగా విషదయతి విషదం చేస్తున్నారు, ప్రతిపాదయతి ప్రతిపాదిస్తున్నారు, విమృణోతి వివరణం చేస్తుంది. ఆ మాటకి ఆ మాట దుమ్ములు పెట్టుకుంటూ పోవడం. దానివల్ల ఏమవుతుందంటే ఏవో గ్రంథాలు వేసుకున్నామని అనిపిస్తుంది తప్ప, అంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఒక సమస్య, ఇది ఇంకొక సమస్య. ఈ సాహిత్యం సంస్కృత సాహిత్యంలో ఉన్న గ్రంథాలకి మళ్ళీ రామకృష్ణామిషన్ గ్రంథాలు ఇంగ్లీష్లో ఉన్నవి ఎంత శుద్ధంగా ఉన్నాయో తెలుగులో ఉన్నవి అలా ఉన్నాయని చెప్పలేము. ఎందుకంటే నేను నాసరీయ సూక్తం పాఠం చెప్పినప్పుడు రామకృష్ణామిషన్ సూక్తాల పుస్తకం నుంచి ఆ నాసరీయ సూక్తం జరాక్స్ తీసి చూసి చెప్తే దాని నిండా తప్పులు. తెలుగులో సరిగ్గా చేయలేదు, తెలుగులో లోకల్ ఎఫర్ట్ సరిగ్గా లేదు. ఇంగ్లీష్లో ఎక్కడ చేశారో అక్కడ చాలా క్లీన్ ఎఫర్ట్ మద్రాసులో చేశారు. కాబట్టి అక్కడ ఉన్న మనిషిని బట్టి ఉంటుంది, డిఫెన్సబుల్ పర్సన్, సంస్థను బట్టి ఉండదు. సంస్థలు అనేవి మీ మానసిక కల్పన. సంస్థలు ఏమి ఉండవు, పర్సన్. హ్యూమన్ రిసోర్స్ ఈస్ ది రిసోర్స్.
మనిషి ఉంటే సంస్థలు. సో నాకు ఎప్పటికీ దృష్టాంతం ధ్యాన మందిరం కట్టడం లాగా, ధ్యాన మందిరం కట్టి పెడతారు బ్రహ్మాండ ధ్యాన హెడింగ్ కూడా ధ్యానం లోపలికి వెళ్తే ఎవడు ధ్యానం చేయడం, ధ్యానం చేసేవాడు ఎవరు ఉంటాడు, ఎందుకంటే కట్టినవాడు ధ్యానం ఎలా చేయడం, ధ్యానం చేసేవాడు అయితే కట్టడు కదా, ధ్యానం చేసేవాడు అయితే సిమెంట్ వేసాక డబ్బులు వసూలు చేసి అదంతా ఎందుకు చేస్తాడు, ధ్యానమే చేస్తాడు, ధ్యానం చేయడం చేత కాదు కాబట్టి కట్టి పెట్టాడు. వాడి చుట్టూ ఉండే జనాలు ఎవరు ఉంటారు, ఒక ఆయన ధ్యాన మందిరం కట్టారు ₹2 కోట్లు, ఎవడు ధ్యానం ఎవరు చేస్తున్నాడు, ఎవడు చేయకపోతే దానికి ఓ ఏడాది ఆగారు, ఎవరు చేయట్లేదు ధ్యానం, వాళ్ళకే అర్థమైపోయింది, ఎవడో అనుకుంటారు ఏమండి మహాత్మా దీంట్లో ఎవడు ధ్యానం చేయట్లేదండి, గబ్బిలాలు ఊరు పట్టేస్తాయి, ఏదో ఒకటి చేయాలి దాన్ని అంటే అప్పుడు ఆయన దానికి ఒక ఉపాయం కనిపెట్టాడు. ఉపాయం ఏంటంటే ఒక దేవుడి విగ్రహాన్ని ఒకటి అక్కడ ప్రతిష్ట చేసేసి కుంభాభిషేకం చేసేసాడు, అయిపోయింది. మామూలుగా అన్ని చోట్ల ఉన్న రాముడి విగ్రహం కృష్ణ విగ్రహం అయితే మళ్ళీ జనం దానికి మళ్ళీ అంతటా ఉంది, రామాలయం కడితే అసలు కట్టినట్టే కాదు, అసలు ఎవడన్నా రామాలయం కడుతున్నవాడు అంత అమాయకుడు మీకు ఎవడన్నా కనుకుంటాడా, రామాలయం కట్టుకున్నాడు కనుకుంటాడా, రామాలయంలో మీకు లేదండి, ఏదో సాయిబాబాకుడు ఏదో అలాంటిది కడతారు కానీ రామాలయం కట్ట, ఎందుకంటే రాముడు కొంత పాత కాబట్టి ఆయన కూడా రామాలయం అది కాకుండా కొంత విడ్డూరమైన ఒక రూపాన్ని పట్టుకొచ్చి ఓ ముందుగట్టు పారేసేసప్పటికీ ఇంకా అక్కడి నుంచి కుంభాభిషేకం చేసేస్తే ఇంకా తర్వాత మిగతా అభిషేకాలు చేస్తూ ఉంటారు, పురోహితులను పెడితే వాళ్ళు నడిపిస్తూ ఉంటారు, సో సమ్ స్ట్రక్చర్ నిర్మాణం అవుతుంది, 10 మంది వచ్చిపోతూ ఉంటారు, పార్కింగ్ లాంటివి ఉంటుంది, కొంత కామన్ సీట్ ఒకటి నడుస్తున్నాం కాదు, సమ్ ఎకానమీ షుడ్ మూవ్ ఫార్వర్డ్, ఎకానమీ కూడా మూవ్ అవుతుంది, ఇలాంటి శ్లోకాలు వచ్చే వాళ్ళు కూడా రావడం మోహిస్తుంది, పార్కింగ్ లాట్ పెట్టుకునే వాటికి పైసలు కూడా రావు, ఇలాంటి పాఠాలు పెడితే చింత చేయకండి. కాబట్టి అదే శ్లో ఆ పరిశ్లోకంలో చెప్పిన దాన్నే మరింత వివరిస్తున్నారు, కొత్త విషయం ఏం కాదు, మరింత వివరిస్తున్నారు, కాబట్టి శ్లోకం తేలిగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇది చెప్తాం, జ్ఞానేనైవ విశేషత్వాత్ సుఖదుఃఖాదులకు జ్ఞానముతోటే విశేషము ఉంటుంది కనుక ఆ విశేషణార్థం సరే దానికి వివరణ ఇచ్చారు, సుఖమన్నా దుఃఖమన్నా అది జ్ఞానంతో విశేషణమై ఉంటుంది, విశేషత్వాత్ అంటే విశేషణమై ఉండవలన అని నా పెట్టుకోవాలి, కార్యక్రమంలో మీరు అలాంటివన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి, మీకు సుఖము అంటే తెలిసే సుఖము, దుఃఖము అంటే తెలిసే దుఃఖము అని జ్ఞానంతో దానికి ఆ విశేషణం ఉంటుంది, కాబట్టి జ్ఞానాప్యత్వం జ్ఞానము చేత వ్యాపించబడి ఉండుట. ఇప్పుడు సుఖము అన్నారనుకోండి, తెలిసిన సుఖమే కదా, అంటే ఇప్పుడు ఆ సుఖాన్ని జ్ఞానము ఏం చేసింది, తనలో కలుపేసింది, ఘట జ్ఞానము అన్నప్పుడు జ్ఞానంలో ఘటం విషయం అయిపోయింది, జ్ఞానంలో ఘటం విషయం అవడము అంటే ఇది ఎలాంటిదంటే ఘటము దీపం వేయగానే ఘటం ప్రకాశిస్తుంది అన్నట్టు, అప్పుడు ఏమవుతుంది దీపం వేయగానే ఆ కాంతిలో ఘటము కవర్ అయిపోయింది, కాంతి చేతం వ్యాపించబడింది, అలాగే ఘటము తెలిసింది, ఆ తెలియడం కూడా కాంతి వంటిది, అంటే ఘటము అంటే జ్ఞానము చేత వ్యాపింపబడింది అని అర్థం. ఇప్పుడు సుఖము సుఖమునకు జ్ఞానం విశేషణంగా ఉంది అంటే అర్థం ఏమిటి, సుఖమును జ్ఞానము వ్యాపిస్తోంది అని అర్థం, జ్ఞానాప్యత్వం సుఖదుఃఖాదు జ్ఞానముచే వ్యాప్తములై ఉంట, కాబట్టి జ్ఞానము చేత సుఖదుఖములు కవర్ చేయబడుతున్నాయి కనుక జ్ఞానము సుఖము దుఃఖము అన్నీ కలిపి ఆత్మలో అలా కూర్చున్నాయి అనే మాట వస్తుంది, ఆత్మస్వరూప జ్ఞానం సుఖ దుఃఖాలు మనస్సులో ఉంటాయి, ఆ వివేకాన్నే పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత స్మృతి యొక్క విషయము కూడా తథా అటులనే, ఇప్పుడు మీకు గుర్తొస్తుంది
నిన్న ఘటం చూశారు, ఘటము గుర్తొచ్చింది. ఆ గుర్తులో విషయం ఏమిటి? ఘటం. ఆ స్మృతిలో విషయం, స్మృతిలో విషయమైన ఘటము తెలిసినట్ట తెలియనట్ట? తెలిసింది. తెలియకపోతే స్మృతి ఉంటుంది. కాబట్టి స్మృతిలో ఏది విషయంగా ఉంటుందో అది కూడా జ్ఞానం చేత వ్యాపింపబడుతుంది. కాబట్టి స్మృతి జ్ఞానము ఒకే ఆత్మయందు ఉండడానికి వీలు లేదు. అర్థమైందండి? తథా అదే విధముగా స్మృతే, స్మృతికి కూడా జ్ఞానము విశేషణం ఒకటి వలన జ్ఞానము స్మృతి ఒకే అధికరణములందును అని చెప్పుట పొసగదు. తెలిసిందండి? దాన్నే వివరిస్తున్నారు. ఎలాగా? మయా సుఖం జ్ఞాతం, నా చేత సుఖము తెలియబడినది. ఇత్యేవం ఈ విధముగా సుఖము జ్ఞానము చేత వ్యాపింపబడినది. ఈ సుఖం ఎప్పటి సుఖం? ఇంతకు ముందు ఎప్పుడు అనుభవించాడు? ఆ సుఖము నా చేత తెలియబడింది. నేను నిన్న సుఖం అనుభవించాను, అది నాకు బాగా అనుభవానికి వచ్చింది అంటున్నాడు కదా, అది స్మృతి కదా. ఆ స్మృతిని కూడా స్మృతి రూపమైన సుఖము, వర్తమాన సుఖమును ఎలా అయితే జ్ఞానం వ్యాపిస్తుందో స్మృతి రూపమైన సుఖమును కూడా జ్ఞానము వ్యాపించి ఉంటుంది. ఇక తవ అజ్ఞానాత్మకత్వత, తవ నీ సిద్ధాంతమునందు అజ్ఞానాత్మకత్వత, ఆత్మస్వరూపమునందు జ్ఞానము స్వతసిద్ధముగా లేదు కనుక. ఎందుకంటే ఆత్మ జ్ఞానాత్మ కాదు, ఆత్మ జ్ఞాన ఆత్మ అంటే స్వరూపం, ఆత్మ జ్ఞాన స్వరూపం కాదు. ఆత్మకి మనస్సుకి సంయోగం వల్ల జ్ఞానం పుట్టిందంటాడు, అది నీ సిద్ధాంతం కాబట్టి. ఏమంటే మళ్ళీ చెప్తా, తవా నీ సిద్ధాంతము ముందు అజ్ఞానాత్మకత్వత, ఆత్మస్వరూపము జ్ఞానము కాదు కనుక సుఖ దుఃఖముల యొక్క జ్ఞానము, స్మృతి యొక్క జ్ఞానము పోసాగాలు. ఇంత ఓపిగ్గా దాన్ని వ్యాఖ్యానం చేయాలి. ఇది చాలా బాగా చేస్తానండి. ఈయన ఎలా చేశారో వినండి ఒక్కసారి. ప్లెషర్ ఎట్సెట్రా ఆర్ ష్యూర్లీ ఆబ్జెక్ట్స్ ఆఫ్ నాలెడ్జ్ బికాస్ దే ఆర్ క్వాలిఫైడ్ బై ఇట్ అండ్ ఆల్సో ఆన్ అకౌంట్ ఆఫ్ ది మెమొరీ. ప్లెషర్ వాజ్ నోన్ బై మీ అనే మెమరీ, ఆ కారణం చేత కూడా సుఖ దుఃఖంలో ఆత్మధర్మాలు అవడానికి వీలు లేదు. మోర్ ఓవర్ దే కెనాట్ బి నోన్ బై బీయింగ్ కనెక్టెడ్ ఓన్లీ విత్ ది సెల్ఫ్ అండ్ నాట్ విత్ ది నాలెడ్జ్. ఇప్పుడు సుఖ దుఃఖాలు ఉన్నాయనుకోండి, వాటికి ఆత్మతో సంబంధం ఉంది కానీ జ్ఞానంతో సంబంధం లేదు. జ్ఞానము సుఖ దుఃఖంలో ఆత్మయందు విడివిడిగా సమవాయ సంబంధంతో ఉంటాయి అని ఆ విధంగా నువ్వు చెప్పినట్లయితే ఆ సుఖ దుఃఖము యొక్క స్మృతి తెలియగలుగుట, సుఖ దుఃఖములు తెలిసేవి అవుట, ఇవేవి పొసగలవు. ఫర్ ద సెల్ఫ్ ఈజ్ నాన్ కాన్షియస్, అజ్ఞాన స్వరూపం అది పుట్ట జ్ఞానం పుట్టాలి కదా. యాజ్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ నాలెడ్జ్ అకార్డింగ్ టు యూ. ఇప్పుడు ఆత్మయందు జ్ఞానము గుణంగా ఉంటుంది అంటే ఆత్మ వేరు గుణము గుణి వేరు వాళ్ళ సిద్ధాంతంలో గుణగుణి విభాగాన్ని వాళ్ళు అంగీకరిస్తారు. కాబట్టి ఆత్మ గుణి, జ్ఞానము గుణము, గుణము గుణి వేరు. అంటే ఇప్పుడు జ్ఞానము గుణము ఆత్మ కంటే వేరుగా ఉంటుంది, అప్పుడు ఆత్మ ఏమిటవుతుంది? అజ్ఞానం అవుతుంది. జ్ఞానం ఆత్మ కంటే వేరుగా ఉంటే జ్ఞానం అజ్ఞానం అవుతుంది. ఆత్మ అటువంటి ఆత్మ అజ్ఞాన స్వరూపంగా ఉంటుంది. అజ్ఞాన స్వరూపంగా ఆత్మ ఉన్నప్పుడు ఆత్మ ఎందుండే సుఖ దుఃఖములు స్మృతి ఇవన్నీ కూడా ఎలా తెలుస్తాయి తెలియడానికి తీరలేదు. కాబట్టి నీ సిద్ధాంతము తప్పు. ఈ చర్చ కొంచెం టెక్నికల్గా మీకు అనిపించవచ్చు, బట్ దాంట్లో కొంత ప్రయోజనం ఉంది. టెక్నికల్గా ఉన్నా కూడా ప్రయోజనం ఉంది. ఏమిటా ప్రయోజనం? ఆత్మ చిత్స్వరూపము ఎప్పుడు కూడా తెలివి తెలివిగా
తనను తాను తెలుసుకుంటూ ఉండాలి తెలివిగా. సుఖము దుఃఖము ఇవన్నీ కూడా ఆ తెలివిలో ప్రకాశించినప్పుడు ఉంటాయి, లేనప్పుడు ఉండదు. మీరు ఆలోచన చేయండి, మీకు దుఃఖం ఎప్పుడు కలుగుతుంది? మీరు దుఃఖాన్ని తెలుసుకుంటున్నప్పుడే దుఃఖం కలుగుతుంది. గతకాలీన సుఖాన్ని తెలుసుకుంటున్నప్పుడే సుఖం కలుగుతుంది. నిన్న నేను చెప్పాను పాఠంలో, నాకే సంతోషం అనిపిస్తూ ఉంటుంది కొన్ని మంచి విషయాలు చెప్పినప్పుడు. నాకే సంతోషం అనిపిస్తుంది అన్నమాట చెప్తున్నాను. నేను ఈ మధ్య కాకినాడలో 10 రోజులు మెడిటేషన్ చెప్పాను. డే 1 నుంచి డే 10 దాకా ఒకే టాపిక్ మెడిటేషన్, నేను వాళ్ళతో చెప్పాను అన్నమాట. అక్కడ తెలుగులో చెప్పాలి మెడిటేషన్. సో టాపిక్ ఒకటే, ఏమిటి? శమ. శమ అంటే ఏమిటి? మనస్సు శాంతి. శమ అన్నా శాంతి అన్నా ఒకటే. మా నా అవుతుందండి, మా నా అవుతుంది. నిశ్చాప్రాంతస్య చర్య అనుస్వారం వచ్చి అనుస్వారస్య పర సవరణ ఆ విధంగా మా నా అవుతుంది శాంతి. సో శాంతి అన్నా శమ అన్నా ఒకటే. శమాకి తాబడితే శమత అయింది, దానికి ప్రత్యయం కిప్రత్యయం చేసి ఆదిపుత్రు వచ్చి శాంతి. సో శాంతముగా ఉంటా. 10 రోజుల మెడిటేషన్ అదే టాపిక్, ఇంక వేరే టాపిక్ లేదు. అండ్ ఐ వాజ్ సాటిస్ఫైడ్ విత్ మై ఎఫర్ట్. ఎందుకంటే జనులకు కొంత విశ్రాంతిని కలిగిస్తుంది, మనస్సు శాంతిగా ఉంటుంది. వాళ్ళతో చెప్పాను, మీరు ఒక టేపు ఒక సీడీ ఒకటి తీయడా, దాన్ని ఆ 10 విడదీసి పెద్ద ముద్ద కింద పెట్టి దాని మధ్యలో పెట్టడం కాదు, ఈ 10 విడదీసి ఒక టేప్ చేయండి. ఆ టేప్ చేస్తే ఒక 10 కాపీలు చేసి పెట్టి ఎవరికైనా ఇవ్వచ్చు. మనస్సు విశ్రాంతి లేని వాళ్ళకి కొంచెం ఇది టేప్ పెట్టుకుంటే విశ్రాంతి లభిస్తుంది. చాలా సింపుల్. నిన్న పాఠంలో కూడా చెప్పాను నేను, గీతా పాఠంలో. మీరేం చేయాలి? నేను నా యందు ఏం కష్టం? మేనమామని బావమందిని వీళ్ళందరినీ గుర్తు చేసుకుని ఆ సుఖాలని దుఃఖాలని అనుభవిస్తూ ఉండడం కంటే అవన్నీ మానేసి నేను నా యందు ఉంటా. ఏమీ కష్టం లేదు. మీరు అలా ఉండండి. ఉన్నప్పుడు మీకు మీ అనుభవం ఏం కలుగుతుంది? జ్ఞానస్వరూపులుగా ఉంటారండి, చిత్స్వరూపులుగా ఉంటారు. దీనికోసం శాస్త్రాలు, అనుభవం నుంచి పుట్టినవే శాస్త్రాలు. చిత్స్వరూపులుగా ఉంటారు. ఆ చిత్స్వరూపంలో సుఖము ఉండదు, దుఃఖము ఉండదు. మళ్ళీ మీ మనస్సు యొక్క కదలిక ప్రారంభం కావాలి. ఆ సుఖము దుఃఖము స్మృతి కలగాలి. అది వెలుగు, జ్ఞానం అనే వెలుగులో అది ప్రకాశించాలి. దాంతో మీరు ఐడెంటిఫై అవ్వాలి స్పేస్ లేకపోవడం చేత. అప్పుడు మళ్ళీ నేను సుఖిని, నేను దుఃఖిని అని ఈ సంసారం అంతా మొదలవుతుంది. అదంతా పెట్టుకోకుండా నేను నా యందు ఉన్నాను. ఏముంది? సుఖం ఉందా, దుఃఖం ఉందా? ఏమీ లేదు. కానీ జ్ఞానస్వరూపులుగా మాత్రం మీరు ఉంటారు. ఈ సత్యాన్ని విస్మరించి ఊరికే శాస్త్రాన్ని తంత్రాన్ని కట్టుకుంటూ పోతే ఈ వైశేషికులు నైయాయికులు చేసినది అదే. ఈ ద్వైతులందరూ ఇదే పని చేస్తారు. అంచేతనే మీరు గమనించారో లేదో, అద్వైతులు శంకరులు తర్కాన్ని ఖండించి పెడతారు, వైశేషిక న్యాయశాస్త్రాల్ని పక్కన పెడతారు. ఏ మీరు పక్కన ఉండండి రా అంటారు. ఒక చోట అన్నారు తార్కిక బలీవర్ధము అని. బలీవర్ధము అంటే ఎద్దు, బృహదారణ్యంలో వస్తుంది. ఈ తార్కికులు అనే ఎద్దులు, ఎద్దులు చాలా పొగరు ఎద్దులు ఉంటాయి. ఎద్దుకి పొగరు ఎక్కువ. ఈ తార్కికులు అలాంటి ఎద్దులు. ఈ ఎద్దులకు ముక్కుతాడు వేయడం మాకు బాగా తెలుసు అన్నట్టుగా మాట్లాడతారు. ఆ ముక్కుతాడు అనే మాట అనలేదు. కుతార్కిక చాట భట అంటూ అలాగ కూడా అంటారు తార్కిక. ఖండించి పెడతాం. ఎందుకంటే ద్వైతం ఆ సందర్భం లేని ద్వైతం పెడతాడు. ఆత్మ మనస్సు కలిపి కలగాపురకం చేస్తాడు. వేరే మీకు ద్వైత సిద్ధాంతంలో వాళ్ళు చదివేది ఏమిటో తెలుసిన వాళ్ళు మొత్తం ద్వైత సిద్ధాంతం చదివి వాళ్ళు ఇంకే పూజలో మీ చదివే పూజలు పురాణాలు దాంట్లో ఇంకా దాని గురించి చెప్పింది ఏముంటుంది అదంతా తొంత కింద నడుస్తూ ఉంటుంది. ఎక్కడైనా ఒకటే, అద్వైతంలోనైనా ఒకటే, ద్వైతంలోనైనా ఒకటే. సో అలా కాదు. సిద్ధాంతం చదివి వాళ్ళు ద్వైతంలో ఏం చదువుతారో తెలుసిన తర్కం చదువుతారు. మొట్టమొదటి తర్కం బట్టి ఏం వేస్తారు, బాగా తర్కాన్ని బట్టి ఏం వేస్తారు. ఎందుకంటే వాళ్ళు చెప్పదలుచుకున్న ద్వైతం అంతా ఆ తర్కంలో బాగా బలంగా ప్రతిపాదించబడుతూ వాటిని బాగా నూరేసి తర్కంలో నూరేసి
ద్వైతం వాడికి అప్పచెప్పేస్తే వాడు బతుకున్నంతకాలం వాడు ద్వైతాన్ని మోసుకుంటూ. ఇప్పుడు కూడా మనిషిని ఓపెన్ అప్ చేసి మనం వదిలేయాలి, ఓపెన్ చేయాలి మనిషిని. అంతేగాని అలా క్లోజ్ చేసేయకూడదు. నిన్న నేను అక్కడ తంజావూరులో ఉన్నప్పుడు ఓ అమ్మాయి, స్వామీజీ ఒక డౌట్ ఉంది మిమ్మల్ని అడుగుతానంటూ వచ్చి వచ్చి పద్ధతిలోనే ఒక స్మయము అంటే ఒక అహంకారం అని తెలుసున్న నాకు తెలుసుననే లక్షణము నాకు అనిపించేసింది ఆ పద్ధతిలోనే. నేను అన్నాను, ఏమా నువ్వు వేదాంతం చదువుకున్నావా ఏమని అడిగాను. ఆ పద్ధతి చూసి లేదా ఆ ప్రసంగంలో ఇంకా ఇవ్వ ఉంటాయి కదా అంటే, నేను చాలా కాలం నుంచి ఆ స్వామీజీ దగ్గర చదివాను, ఈ స్వామీజీ దగ్గర ఇది విన్నానంటో తెలియదు. పక్కన స్వామి కూడా అవునండి, నేను చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయికి నేనే బోధిస్తున్నాను అని కూడా అంటే అదొక అంటే చిన్నప్పటి నుంచి మేము స్వామీజీకి బాగా దగ్గర వాళ్ళం. స్వామీజీ మా ఇంటికి వస్తూ ఉంటారు, భిక్షలు చేస్తారు, దక్షిణలు అవి తీసుకుంటారు. మేము మా పిల్లలను మేము చిన్నప్పటి నుంచి స్వామీజీ పెంచాను మమ్మల్ని అని అదొక మళ్ళీ అదో సంఘం. స్వామీజీ ఏం చెప్పారమ్మా నీకంటే ఏం చెప్తారు, జ్ఞానానందమయ్యేమో శ్లోకం, అయితే కృష్ణం ఉందే జగద్గురు అని శ్లోకం, ఏదో శ్లోకం కంఠస్థం చేస్తారు. ఇంకా అంతకంటే స్వామీజీ ఏం చేస్తారు చిన్నపిల్లలకి అయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఓకే నీ ప్రశ్న అన్న బ్యాక్గ్రౌండ్ నాకు అర్థమైపోయింది అండి. నీ ప్రశ్న ఏమిటి అంటే వేదం ప్రమాణం ఎలా అవుతుంది అని ప్రశ్న. అదే నేను అన్నాను, అబ్బో నువ్వు చాలా విషయాలు విన్నావేమో అని. ఎందుకంటే ఆ ప్రశ్న విన్నప్పుడు ప్రమాణవాదం దగ్గర దాకా విన్నమైందా మంచి. ఇప్పుడు నేను చెప్పాను వేదం ప్రమాణం అయిందో లేదో తర్వాత చూద్దాం. నువ్వు ప్రమాణము, నువ్వు వేద ప్రమాణం అంటే వేద ప్రమాణం అవుతుంది. నువ్వు అనకపోతే అది అలా వెయిటింగ్లో ఉంటుంది. అంటే నువ్వు అనాలి, నువ్వు అనేదాకా అలాగే నువ్వు ప్రమాణం. నీకు ఏ ప్రూఫ్ అక్కర్లేదు, యూ డోంట్ నీడ్ ఎనీ ప్రూఫ్. నా వేద నీడ్స్ ప్రూఫ్, యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. యూ నీడ్ నాట్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఆత్మ అప్రమేయము కాబట్టి మీ స్వరూపాన్ని తెలుసుకో, వేదం గురించి తర్వాత మాట్లాడుతుందండి. నేను ఏదో ఒక తలకిందుల సమాధానం నేను చెప్పాను, డైరెక్ట్గా చెప్పాను, చెప్తూ ఉంటాయో మానవ స్వభావాలు ఇలా ఉంటాయి. సో ఈ వైశేషికుల మతంలో అంటారు ద్వైతమే ద్వైతమే సత్యం అన్నట్టుగా ప్రతిపాదన చేస్తారు శంకరులు దాన్ని తిరస్కరించి. సుఖాదేర్మాత్మధర్మత్వం ఆత్మనస్తే వికారత భేదాదన్యస్య కస్మాన్న మనసో వా విశేషతః. సుఖాదేః సుఖము దుఃఖము మొదలైనవి ఆత్మధర్మత్వం నా, ఆత్మ యొక్క ధర్మములు కావు. ఎప్పుడైనా త్వం వచ్చిందంటే షష్ఠీ విభక్తికి ప్రథమార్థం చెప్పాలి. సుఖాదే అంటే సుఖాది, ఆత్మధర్మత్వం అన్నారుగా, ఆత్మధర్మములు కావు. ఎందువల్ల అవికారత, ఆత్మ ఎందు వికారములు ఉండవు కనుక. ఇక్కడికి చిత్రం ఏంటంటే నీ సిద్ధాంతం కూడా అదే. అది అక్కడ అర్థం. వాళ్ళు ఏమన్నారంటే ఆత్మయందు వికారములు లేవు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పే సిద్ధాంతాలు ఎలా ఉంటాయంటే అంత స్వవచనం వ్యాఘాతం, తను చెప్పిన దానికి తనే విరోధం అలా ఉంటాయి. ఇప్పుడు సుఖము దుఃఖము ఆత్మధర్మములు అన్నాడు, ఆత్మయందు వికారము లేదు అన్నాడు. పడిపోయాడా, బుట్టలో పడ్డా, బూతులో పడ్డాడు కదా. సుఖము దుఃఖము వికారములు కదండి, సుఖం వస్తుంది పోతుంది. సుఖం ఆత్మధర్మం అయితే ఆత్మ ఎందు వికారం వచ్చినట్ట లేనట్ట, వికారం వచ్చింది, దుఃఖము వికారమే. ఆత్మ అవికారి అని చెప్పి నువ్వే తే, ఆత్మ అవికారి అని చెప్పి మళ్ళీ ఆత్మ ఎందు సుఖము దుఃఖము ఉంటాయంటావు, అదేలా కుదురుతుంది.
ఈ సిద్ధాంతం ప్రకారం కూడా ఆత్మ అవికారి కనుక ఆత్మ ఎందు సుఖము దుఃఖము మొదలైన ధర్మములు పొందరాము. అది మొదటి వాక్యం. కే ఈ సిద్ధాంతంలో భేదా ఆత్మలు భిన్నము కనుక అది ఇక్కడ కష్టంలో పడ్డాం మనం. అన్యస్య ఆత్మ కంటే భిన్నమైన దాని యొక్క భేదాంగీకారాలు ఆత్మాంతరస్య భిన్న అన్యస్య ఆత్మ కంటే భిన్నమైన మనస మనస్సునకు ఆ సుఖ దుఃఖములు ఇక్కడ దే అంటే సహతవుతే సహతవుతే పుల్లింగంలో బహువచనం లేకపోతే నపూంసకలింగం పెట్టాలి తదు దే దాని దే అలాగే దే అంటే నీ యొక్క అని ఒక అర్థం ఎన్ని రకాలుగా పెట్టుకోవాల్సి ఉంటుందో చూడండి. ఆయన ఆనందగిరి దే అంటే తత్తే దాని అనే దే తీసుకున్నాడు. మనస మనస్సునకు దే సుఖ దుఃఖములు కస్మాత్ నా ఎందుకు ఉండవు అవిశేషత తేడా లేదు కనుక. ఏం తెలిసింది ఏం తెలియలేదు. నేను మాత్రం నాకు మాత్రం ఏం తెలిసింది నాకు ఏం తెలియలేదు. ఇటు వచ్చి మెస్మరిజం చేయకుండా ఉన్న మాటలు ఉన్నట్టుగా చెప్పారు. విశేషం అంటే తేడా అవిశేషత తేడా లేదు కనుక ఏమిటండి ఆ వాక్యం యొక్క స్వరూపం ఏమిటి చూద్దాం. ఈయన బాగా మనకి హెల్ప్ చేస్తాం. సుఖాదేర్న ఆత్మధర్మత్వం అది చూడండి అక్కడి నుంచి మొదలు పెట్టారు. ప్లెషర్ ఎట్సెట్రా కెనాట్ బీ ది క్వాలిటీస్ ఆఫ్ ఆత్మ యాజ్ అంటే బికాస్ ఇట్ ఈస్ చేంజ్ లెస్ అకార్డింగ్ టు యూ. మనం కరెక్ట్గా చెప్పేశాం దే అవికారత ఈ సిద్ధాంతం ప్రకారం కూడా వాటి ఎందు ఆత్మ ఎందు వికారం లేదని సుఖ దుఃఖములు ఆత్మధర్మములు కావు. మోర్ ఓవర్ అంటే అక్కడికి ఆ సెంటెన్స్ పూర్తి చేసి తర్వాత సెంటెన్స్కి వస్తున్నాను. మోర్ ఓవర్ వై షుడ్ ప్లెషర్ ఎట్సెట్రా ఆఫ్ వన్ సోల్ నాట్ బి దేర్ ఇన్ అదర్ సోల్స్ అండ్ ఆల్సో ఇన్ ది మైండ్ యాజ్ డిఫరెన్స్ ఈస్ కామన్ అని క్వశ్చన్ పెట్టుకుని జస్ట్ అస్ ప్రెషర్ ఎట్సెట్రా డిఫరెంట్ ఫ్రమ్ వన్ సోల్ దే ఆర్ సో ఫ్రమ్ అదర్ సోల్స్ అండ్ ఫ్రమ్ ద మైండ్. ఓకే ఓకే ఐ గాట్ ఇట్. ఇప్పుడు ఆత్మ మన సంయోగము వలన జ్ఞానము పుట్టును అన్నాడు. వాళ్ళు అలా అంటారు ఆత్మ మనస్సు కలిస్తే జ్ఞానం పుట్టుతుంది. సుఖం అనేది జ్ఞానం లేకుండా లేదు. సుఖం ఉందంటే జ్ఞాతమైన సుఖమే సుఖము. ఆత్మ మనస్సు కలిసినప్పుడు జ్ఞానం పుట్టిందంటే సుఖము యొక్క జ్ఞానం అనుభవానికి వస్తుంది కదా. అంటే సుఖము యొక్క జ్ఞానం పుట్టింది పుట్టాలి కదా. సుఖము యొక్క జ్ఞానం పుట్టుకుండగా సుఖము ఎలా అనుభవానికి వస్తుంది. సుఖము యొక్క జ్ఞానం పుట్టింది. సుఖము యొక్క జ్ఞానం పుట్టింది అంటే ఎలా పుట్టింది. ఆత్మా మనస్సు కలిస్తే పుట్టింది. ఆత్మా మనస్సు కలిస్తే పుట్టినప్పుడు ఆ సుఖము ఆత్మధర్మం ఎందుకోవడం మనస్సు యొక్క ధర్మం కూడా కావచ్చుగా. దానికి రెండు కలిస్తే పుట్టినప్పుడు ఒకదాని ధర్మం ఎందుకు అవ్వాలి. రెండో దాని ధర్మం కూడా కావచ్చు లేదా రెండింటికి కలిపి ధర్మం అని అనొచ్చు. అంతేకాని పర్టికులర్గా మనస్సుని పక్కన పెట్టేసి ఆత్మధర్మమైన ఎలా చెప్తాను. కస్మాత్ నా మనస మనస్సు కంటే మనస్సు యొక్క ధర్మం ఎందుకు కాకూడదు. పైగా మనస్సు ఆత్మ కంటే భిన్నము రెండు వేరువేరుగా ఉన్నాయి ఆ రెండు కలిసే సుఖం పుట్టింది. ఈ సుఖం మనస్సు యొక్క ధర్మం కూడా కావచ్చు ఆత్మ యొక్క ధర్మమే ఎందుకు కావాలి అని ఒక ప్రశ్న. ఇంకో ప్రశ్న అంటే ఎంత తల్లగిందులుగా ఉంటుందో సిద్ధాంతం చూడండి. ఇది నేను ఆనందగిరి చూసి చెప్తాను. ఆనందగిరి చూడందే మీరు వర్కౌట్ చేయలేదు ఈ శ్లోకాలు ఇష్టంగా ఉంటుంది.
అరుణీయులైనా సహాయపడాలి. ఇదేనా మీకు ఆనందగిరి మీకు వర్కౌట్ అవ్వదు, సంస్కృతం ప్రౌఢంగా ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని అడ్డుగా పెట్టుకుని ఒకప్పుడు తెలుగు పుస్తకం కూడా సహకరిస్తుంది, ఒకప్పుడు అక్కడక్కడ సహకరించదు, చాలా వరకు సహకరిస్తుంది. ద బెస్ట్ అవుట్ ఆఫ్ వాట్ ఈజ్ అవైలబుల్. ఎనీవే వాళ్ళు ఏమంటారంటే ఆత్మ విభువు అంటారు. ఆత్మ విభువు, మీరు ఆ తర్క సంగ్రహం తీసి చూస్తే కనపడుతుంది. విభువు అంటే సర్వవ్యాపి, అంతటా వ్యాపించుంది. ఆత్మ నా ఆత్మ వేరు, మీ ఆత్మ వేరు, వాడి ఆత్మ వేరు. ఏమంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఎన్ని ఆత్మలు ఉన్నాయి, కోట్లాది ఆత్మలు ఉన్నాయి, అన్నీ అంతటా ఉన్నాయి, అన్నీ అంతటా ఉన్నాయి. ఏమంటే ఇప్పుడు నా ఆత్మ నా మనస్సుతో కలిసి సుఖం పుట్టింది అన్నప్పుడు, నా మనస్సుతో కలిసి నా ఆత్మ సుఖం పుట్టినప్పుడు నా ఆత్మ అంతటా ఉంది, వాడి ఆత్మ అంతటా ఉంది. అంటే నా ఆత్మ వాడి మనస్సు ఉన్న చోటు ఉంది, వాడి ఆత్మ నా మనస్సు ఉన్న చోటు ఉంది. కాబట్టి నా మనస్సుతో కలిసి వాడి ఆత్మకి అదే సుఖం కానీ అదే దుఃఖం కానీ ఎందుకు పుట్టకూడదు? అన్నీ అంతటా ఉన్నప్పుడు అందరు సుఖ దుఃఖాలు అందరికీ ఉండాలి కదా, మరి అలా ఎందుకు లేవు అని అలా ప్రశ్న. ఓకే, అవిశేషత ఆత్మలు అన్నీ అంతటా ఉన్నాయి కనుక, అన్నీ అంతటా సమానంగా ఉన్నాయి కనుక, భేదాత్ ఒక ఆత్మ కంటే ఇంకొక ఆత్మ భిన్నము కనుక, అన్యస్య మనస ఇంకొకటి మనస్సుతోటి సంయోగము వలన వీడికి కస్మాత్ నా సుఖ దుఃఖములు ఎందుకు పుట్టవు? అంటే నీ సిద్ధాంతంలో నువ్వు చెప్పు, ఎందుకంటే వాడి సిద్ధాంతంలో కూడా నా సుఖం నాదే, నీ సుఖం నీదే. మరి ఆత్మ మనస్సు ఆత్మ అంతటా ఉంది, మనస్సు మటుకు దేహంలోనే ఉన్నప్పుడు నా ఆత్మ నీ మనస్సుతో సంయోగం కలుపుతుంటే నీ సుఖం నాకు ఎందుకు రావట్లేదు? నువ్వు చెప్పు, నీ సిద్ధాంతంలో చెప్పు అని అడిగారు. కాబట్టి విషయం ఏమిటంటే మనస్సులో సుఖ దుఃఖాలు ఉంటాయి, ఆత్మ మనస్సు కంటే విలక్షణంగా ఉంటుంది, సర్వవ్యాపకము, ఆత్మ ఒక్కటివే. ఆ ఆత్మ ఈ మనస్సులో సుఖ దుఃఖాలు ఉంటాయి. ఈ ఆత్మకి అజ్ఞానం చేత ఆ మనస్సులో సుఖ దుఃఖాలను అధ్యారోపణ చేసుకుంటే నా ఇంట్లో సుఖ దుఃఖాలు ఉన్నాయనే భ్రమ కలుగుతుంది. ఎప్పటికీ నేను ఈ చర్చంతా ఒకే అంశంలో సార్థకము, అదేమిటంటే మనము దేహంతో కొంత వివేకం పెట్టుకోవాలి. ఇక్కడ టాపిక్ దేహం కాదు, మనస్సు. మనస్సుతో కొంత వివేకం పెట్టుకోవాలి. మనస్సులో వచ్చే మూడ్లు అన్నీ నా మూడ్సే అనుకోకూడదు, అలాగా తాదాత్మ్యం ఉండకూడదు. మనస్సును అలా సాక్షిగా చూడడం, అభ్యాసం చేస్తూ ఉండడం, తర్వాత తనయందు తాను శాంతంగా సైలెంట్గా నిలిచి ఉంటా, అలా తనలో తాను ప్రశాంతంగా నిలిచి ఉంటే నేను నేనుగా నిలిచి ఉంటా. అలా ఉంటే ఆ సైలెన్స్ని బట్టి మనస్సు నేను, నేను మనస్సు అనే ఆ గ్యాప్ బాగా అనుభవాలు వస్తుంది. తద్వారా మానసిక సమూహండి మనిషి కృతార్థుడు, విముక్తుడై కృతార్థుడు.